నెల్లూరు చక్కటి స్వర్ణాల చెరువు ఉంది మనకు. స్వర్ణాల చెరువులో 365 నీళ్ళు ఉంటాయి. నేను ఒకటే ఆలోచించా, హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ ఉంది, దాని చక్కటి నెక్లెస్ రోడ్ తెలుగుదేశం పార్టీ చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో ఉండగా మనం నెల్లూరులో ఎందుకు చేసుకోకూడదని నేను అధికారులకు ఆ రోజు ఆదేశించా. నెల్లూరు స్వర్ణాల చెరువుని చక్కటి నెక్లెస్ రోడ్డుగా చేయండి. 30 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా డెవలప్ చేశాం. అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంది. నా కల ఒకటే, ఏదో ఒక రోజుకి స్వర్ణాల చెరువు చుట్టూ హైదరాబాద్ నగరంలాగా తయారు కావాలని. ఖచ్చితంగా ఫేజ్ 2 వచ్చే ప్రభుత్వంలో మనం చేస్తాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మైపాడు గేటు దగ్గర తెప్పోత్సవం మరి భయంకరంగా ఉండింది. నేను అధికారులకు చెప్పాను, అంత చక్కటి తెప్పోత్సవం, లక్షల మంది వస్తున్నారు, ఎందుకు అక్కడ ఘాటు కట్టకూడదు? నేను ఘాటు కట్టించా. రంగనాయకస్వామి టెంపుల్ దగ్గర చిన్న ఘాటు ఉంది, పెద్ద ఘాటు ఏర్పాటు చేసి 90% పనులు చేసి 5 సంవత్సరాలు అయితే దాన్ని వదిలేశారు. దేవుడిది, దేవుడిదన్నా పూర్తి చేసి ఉండొచ్చు కదా. అదేవిధంగా మూలాపేట కోనూరు భయంకరమైన వాసన వచ్చేది, ఆడ చక్కటి ఘాటు కట్టాం. కోనేరు చుట్టూ చక్కగా చేశాం. నెల్లూరు రోడ్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్ టు ఎన్ రోడ్స్. దుమ్ములేని నెల్లూరు నగరం కావాలంటే ఎన్ టు ఎన్ రోడ్స్. ఆ చివరి నుంచి చివరి దాకా అన్ని రోడ్లను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం. ఈ విధంగా ఒకటి నేను చెప్తున్నాను, ఇవన్నీ ఎవరు నన్ను అడగల. అండర్గా దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ సీవరేజ్ చేయమని నన్ను ఎవరు అడగల. సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీరు తెమ్మని ఎవరు అడగల. 2,250 కోట్లు పెట్టి 43,000 ఇల్లు కట్టమని టిట్కో ఇల్లు ఎవరు అడగల. నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల. అన్నా క్యాంటీన్ పెట్టమని అడగల. ఏసీ బస్ షెల్టర్స్, పేదలు చిన్నపిల్లలు ఆ యొక్క చిన్న చిన్న ఆటోల దగ్గర అక్కడ నిలబడి ఎండాకాలం ఉంటే ఇబ్బంది పడతారని 6 ఏసీ బస్ షెల్టర్స్ చేయించాను. ఎక్కడా లేవు, భారతదేశంలో అంతకుముందు ఎక్కడా లేవు, ఇప్పుడు మొదలుపెట్టారు. నేనే ఫస్ట్ చేయించాను, ఎందుకంటే నేను అమరావతి రాజధాని నిర్మించడానికి అనేక దేశ విదేశాలు తిరిగా, అమెరికా, చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా. ఆ దేశాలంతా చూసా, పట్టణాలు ఎలా ఉన్నాయి, నగరాలు ఎలా ఉన్నాయి, అవన్నీ స్టడీ చేసిన తర్వాత మనం నెల్లూరును కూడా ఎందుకు చేసుకోకూడదని ఆలోచనతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారిని అడగటం, ఆయన 1,000 కోట్ల యాక్చువల్గా మనకు ఫండ్ ఇచ్చారు, నెల్లూరు నగరాన్ని డెవలప్ చేశాం. అయితే 2019లో ప్రభుత్వం పోయింది. నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం. పాపం చాలామంది ప్రజలు నిజమేనేమో నారాయణ గారు అభివృద్ధి చేస్తున్నారు నెల్లూరుని అని అనుకుంటూ ఉంటారు. ఆయన చెప్పే పదాలు 4 పదాలు చెప్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సిస్టమ్, ఏసీ బస్ స్టాప్లు, అన్నా క్యాంటీన్లు, నెక్లెస్ రోడ్డు, ఈ 5 పాయింట్ల గురించి చెప్తారు. ఈ 5 పాయింట్ల గురించి నేను ప్రజలకి సవివరంగా వివరించదలుచుకున్నాను. అందులో భాగంగా ఈరోజు 2 పాయింట్స్ని మాత్రమే వివరిస్తాను. 1, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 2, వాటర్ సిస్టమ్. ఈ 2 గురించి మీ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలా అన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. అందరూ కూడా వాస్తవాలని ప్రజలకు తెలియచేసినప్పుడు అది మీరు ఈ సమాజానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. తద్వారా ఈ వాస్తవాలని తెలియచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మొట్టమొదటిది, స్క్రీన్లో కొంచెం ఫుల్గా రాలేదు కాబట్టి ఓవరాల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ఒక ఎస్టిమేషన్స్ వేసుకున్నారు, 519 కోట్లు ఖర్చు అవుతుందని. వాటర్కి వచ్చేటప్పటికి 493 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్స్ వేసుకున్నారు. దాన్ని బెంచ్ మార్క్ వాల్యూ అంటాం. మరి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటే సుమారుగా 8.8% ఎక్సెస్తో టెండర్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. తద్వారా 45.69 కోట్లు ఎక్సెస్ని కోట్ చేయడం జరిగింది. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఒక ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత సుమారుగా 8.8% ఎక్సెస్కి వెళ్ళడం అంటే ఆ డబ్బులన్నీ ఇటు పోతాయన్నది కూడా మీరు ఆలోచించాలి. అలానే వాటర్ స్కీమ్కి వచ్చేటప్పటికి నియర్లీ 4% ఎక్సెస్ వేసినారు. అలా టోటల్గా మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి 625 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక టెండర్లో పొందుపరచడం జరిగింది. ఈ రూపంలో
ఇంత ఖర్చు అవుతుంది, 625 కోట్లు ఖర్చు అవుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి, అదేవిధంగా వాటర్ సిస్టమ్కి 556 కోట్లు ఖర్చు అవుతుంది అని నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఎవరిమైనా కూడా అండి కొంత డబ్బులు మనం పెట్టుకుంటాం, కొంత డబ్బులు అప్పు తెచ్చుకుంటాం, అది వాస్తవం. మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఏదైనా కూడా. కానీ నారాయణ గారు చేసింది ఏంటంటే 90% హట్కో లోన్కి 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వెళ్ళడానికి ఆయన అప్లై చేశారు. 90% లోన్, 10% మేము పెట్టుకుంటాము అన్నారు. కానీ ఆ 10% కూడా పెట్టలేదు. కంప్లీట్గా ప్రభుత్వ సహాయం 0, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 0, ఒక్క రూపాయి కూడా 10% ఆయన కంట్రిబ్యూషన్ ఇస్తానన్న దాన్ని కూడా తెచ్చుకోలేకపోయినారు. 90% లోన్కి అప్లై చేశారు కదా, దాంట్లోనే పనులన్నీ చేయడానికి, అది కూడా 11%. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ బండి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు, మీ ఇల్లు చిన్న చిన్న అప్పులు కూడా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకుంటున్నారు, మరి ఇన్ని 100ల కోట్ల అప్పులు చేసేటప్పుడు 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కంప్లీట్గా ఒక్క రూపాయి కూడా మన దగ్గర లేకుండా అంతటిని కూడా అప్పులు వడ్డీకి తీసుకొని వచ్చి చేయాలనుకోవడం ఎంత పొరపాటు అన్నది మీరు ఆలోచించండి.